షహీద్ దర్గా నిధుల విడుదలకు సంబంధించి పోరాటం చేసి విజయం సాధించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరో పోరాటానికి సిద్ధమయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని స్వర్ణాల చెరువు దగ్గర కేంద్ర ప్రభుత్వ నిధులు అమృత్ పథకం కింద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధికి 17.55 కోట్లు మంజూరు చేసి ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 21న టెండర్లు కూడా పిలిచారు. ఇప్పటికీ టెండర్లు పిలిచి సుమారు 6 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. కానీ అధికారులు మాత్రం ఈ పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండటంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పోరాటానికి సిద్ధమయ్యారు. వెంటనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నారు. అన్నిటికీ మించి గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ 16 కోట్లు దాదాపుగా, అది కేంద్ర ప్రభుత్వం డబ్బు, రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా నెల్లూరు నగర మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు, ఏదైతే నోడా చైర్మన్గా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకంగా తీసుకుని నిధులు విడుదల చేయించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మూతబడింది. అనేక రకాల ప్రయత్నాలు చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బు వెనక్కి పోతుంది తప్ప వేరే వాటికి వాడే అవకాశం లేదని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించారు, ప్రభుత్వం కూడా స్పందించింది, టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్ పనులు వేశాడు. కానీ ఈరోజు దాకా కూడా పనులు పరమం కాని పరిస్థితి, అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఎందుకు వీటన్నిటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, రాజకీయ వాదాలు వివాదాలు కాదు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీ జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షంగా మీరు చేసేది చెయ్యండి, ప్రతిపక్షంగా మేము చేసేది చేస్తాం. అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కలిసి ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసి తద్వారా ప్రజలకి మేళ్లు జరిగితే ప్రజల దృష్టిలో మనకు గౌరవం ఉంటుంది. కాబట్టి రాజకీయ వాదాలు వివాదాలు పక్కన పెట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని.